హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేకప్ కాళ్ళు కర్రీ అండి దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఇవి కాళ్ళండి మేక కాళ్ళు నాలుగు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి లేకపోతే కనుక మనకి ఇవి నీసు వాసన వచ్చేస్తాయండి అందుకనే బాగా కడుక్కోవాలన్నమాట అలా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడాను కుక్కర్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను అల్లం వెలుప పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ కూడాను ములిగేంత వరకు కూడాను వాటర్ పోసుకోవాలండి ఇవి శాంతం ములిగేంత వరకు పోసుకోవాలి ఇప్పుడు కొలతల్లో అయితే కనుక ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి అలా పోసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది ఇంకా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక ఐదారు కోతలు వచ్చినంత వరకు ఉంచుకోండి ఒకవేళ మీకు లేతవనుకోండి కా ఐదారు కోతలు సరిపోతాయండి లేదు ముదురుగా ఉన్నాయి అనుకోండి ఒక ఎనిమిది తొమ్మిది అలా విజిల్స్ పెట్టుకోండి ఆ కాళ్ళు ఉన్న దాన్ని బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు విజిల్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడాను ముక్కలన్నీ కూడాను ఒక గిన్నెలోకి సపరేట్ చేసేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ కూడాను సపరేట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మిగిలిన వాటర్ ఉంటుంది కదండీ ఆ వాటర్ను కూడాను అలానే ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండు కూడాను పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇంచు కొబ్బరి ముక్క తీసుకోవాలండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ టీ స్పూను ధనియాలు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక హాఫ్ ఇంచు దాచిన చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది ఎలాగంటే పొడిలాగా కాకుండా దగ్గరగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాక దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న మొక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న మొక్కలు ఇందులో వేసుకొని ఇవన్నీ కూడాను వేగేలాగా వేయించుకోవాలండి దోరగా వేగేంత వరకు కూడాను ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు ఇప్పుడు మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి వేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ కాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడాను ఇందులో వేసేసుకున్నాక ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఈ కారము ఈ మసాలా అంతా కూడాను దీనికి పట్టేలాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒక వన్ మినిట్ ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి గసగసాలు కొబ్బరి ఇవన్నీని అది కూడాను ఇందులో వేసేసుకోవాలి ఆ పేస్ట్ అంతా కూడాను ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉడికిచ్చినప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నామండి ఇప్పుడు కూడా చూసుకొని కొంచెం రుచికి ఉప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా ఈ మసాలా కూడా వేసేసుకున్నాక ఒక వన్ మినిట్ ఇదంతా కూడాను ఇలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్నాక వచ్చిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇలా పోసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా ఇలాగా కలుపుకోవాలండి ఒకవేళ మీకు అందులో వాటర్ మిగలేదు అని అనుకుంటే కనుక ఒక వన్ గ్లాసు వాటర్ పోసుకోండి ఒకవేళ మొక్క కొంచెం ఉడికిపోయింది పర్వాలేదు అని అనుకుంటే కనుక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలన్నమాట వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగేలాగా కలుపుకోవాలండి ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి ఇలాగ కొంచెం షేర్వ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే చల్లారిపోయింది అనుకోండి ఇంకా మనకి దగ్గరగా అయిపోతుంది అనమాట ఇలాగో ఈ స్టేజీలో ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సరివ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మేక కాళ్ళు రెడీ అయిపోయిందండి నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్